సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రామగుండం కమిషనరేట్ లో రోడ్డు ప్రమాదం తగ్గించడానికి వాల్ పోస్టర్ విడుదల చేసిన సిపి విక్రమ్జిత్ దుగ్గాలి. ఆర్టీసీ బస్ స్టేషన్ లో బస్ స్టాప్లలో స్టిక్కర్లు అంటించిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ సే రమేష్ బాబు. ఆలశ్రీరాంపూర్ మండలం ఇదిలాపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ చెరు మరమ్మతులను మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ శిబిరం. కొమరంభీం జిల్లా డబ్బా గ్రామంలో 50 ఏళ్ల అనంతరం వెలిసిన ఏకైక ఆంజనేయ స్వామి దేవాలయం. డబ్బా ఊరంతా 41 రోజులు మందు మాంసాహారాలు మరిచి పూజలు చేసిన ప్రజలు. 40 మంది యువకులు 41 రోజులు హనుమాన్ మాల ధారణ వేసి పూజలు చేశారు. ఇదిలాపూర్ గ్రామంలో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన. బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న ఇదిలాపూర్ గ్రామస్తులు. మంతని కాలేజ్ గ్రౌండ్ లో ముగిసిన అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్లు. మొదటి బహుమతిని కైవసం చేసుకున్న సునీలన్న యువసేన టీం. 74,000 విజేత BT3 పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో 21 సమస్యల పరిష్కారం. తొలిసారి డయల్వర్ ఎమ్మెల్యే విజయవంతం. ఎమ్మెల్యేతో కమిషనర్ శ్రీనివాస్ కలిసి సమాధానాలు. మందమరి మండల పరిధిలో 2.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రేగొండ మండలం రహదారిపై లారీలు ఢీకొని ఒకరు మృతి. కూచన్పల్లి గ్రామ శివారులో బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన తోకల ప్రవీణ్. కాళశ్రీరాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బొడ్రాయి బోనాలు. ఊరంతా బొడ్రాయి పోచమ్మ వద్ద సంబరాలు. రామగిరి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులకు ఇంటర్వ్యూలు. అంబేద్కర్ విక్రమశిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మ పరివార ఆశ్రమంలో ఫాదర్స్ డే వేడుకలు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం బస్టాప్, ఆటో స్టాప్ల వద్దనే వాహనాలు ఆపి ప్రయాణికులను తీసుకెళ్లాలని, వేరే స్థలాలు ఆపి ప్రమాదాలు తగ్గవద్దని రామగుండం కమిషనర్ సిపి విక్రమ్జిత్ తెలిపారు. సోమవారం ఉదయం గోదావరికన్న బస్ స్టేషన్లో రోడ్డు రక్షణలో భాగంగా పికప్ అండ్ డ్రాప్ ఎట్ బస్ స్టాప్ నాట్ ఆన్ రోడ్స్ వాల్ పోస్టర్ను సిపి దుగ్గల్ విడుదల చేశారు. 365 రోజులు ఇలా కొనసాగించాలని డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు, ఇతర వాహన డ్రైవర్లకు తెలుపుతూ ఈ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీద ఎక్కడుంటే అక్కడ ఎక్కించుకోవద్దని సూచించారు. రోడ్లపై ప్రణాళికన్న చోట ఆపడంతో వెనుక వాహనాలు ఢీకొనడం, ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు బస్సు లోపల స్టిక్కర్లు అంటించి ప్రయాణికులకు స్టిక్కర్లు ఇచ్చి ప్రతిరోజు రన్నింగ్ బస్సులు ఎక్కవద్దని, దిగవద్దని అనౌన్స్ చేయాలని సూచించారు. అనంతరం ఏసీపీ కూడా మాట్లాడారు. వాటిని నివారించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాప్
మంది ఒక్కరి సౌకర్యం కోసం చూసుకుంటే వందల మంది వేల మందికి ఇబ్బంది పరిస్థితి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పరిస్థితి కాకుండా చెయ్యాలి. ప్రతి ఆస్తి ఆస్తారు కానీ మనమే వాళ్ళు వికాసం చేయకుండా అటు బస్ స్టాప్స్ ఎక్కడైతే అక్కడ ఇక్కడ బస్ స్టాప్స్ ఎక్కడైతే అక్కడ దిగడం మనం ప్రయత్నం చేయాలి. ఇంత రక్షణ కాకుండా యాక్సిడెంట్స్ కాకుండా రోడ్ సేఫ్టీ కాకుండా మనం అందరూ కూడా సేఫ్గా మనం ఇళ్ళకి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలి. ప్రజలందరూ పాటించాలని చెప్పి ప్రశ్న మనమే చేస్తాం. పాటిస్తే డ్రైవర్స్కి ముఖ్యంగా మా శాఖ తరఫున కానీ ప్రజా ప్రతినిధులు అందరి తరఫున చెప్పండి పాటిస్తే బస్సు చేసుకోండి. ఈ కార్యక్రమంలో రోడ్డు రక్షణ ఆర్గనైజర్ గణేశన్ వజ్జ, సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలం ఇదిలాపూర్ గ్రామ కామిని చెరువు మరమ్మతులను పరిశీలించడానికి పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వచ్చి చెరువును పరిశీలించి సర్పంచ్ గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెరువును సందర్శించి ఈయతో మాట్లాడగా చెరువు కట్ట ఎత్తు పెంచి మత్తడి పెంచడం జరుగుతుందని, దీన్ని గొలుసు కట్ట చెరువుగా మారుస్తామని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. శ్రీరాంపూర్ మండలం ఎదురాపూర్ గ్రామంలోని ఎదురాపూర్ గ్రామంలోని కామును చెరువుకు దీని పునర్నిర్మాణం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల రూపాయలను దీని కొరకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రూపాయలతోనే పనులు ప్రారంభించి కాంట్రాక్టర్ కొంతవరకు చేయటం, తర్వాత గ్రామస్తులందరి కోరిక మేరకు ఈ కట్ట యొక్క ఎత్తు పెంచి మత్తడి కూడా ఎత్తు పెంచి దీన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా మరి గ్రామస్తుల కోరికను మరి గౌరవ అధికారులకు తెలియజేసి వారిని కూడా ఈ కట్ట మీదకి రావించడం జరిగింది. వారందరూ దాన్ని పరిశీలించి అవసరమైనటువంటి అదనపు పనుల కొరకు దాన్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేషన్ చేయించి అంచనాలు తయారు చేసి మరి గ్రామస్తుల కోరిక మేరకు ఈ కట్ట పొడువు మరియు ఎత్తు పెంచుతూ మత్తడి కూడా నిర్మాణం చేస్తూ దీని పైనుండి మరి వరద నీళ్ళు పోవడానికి కాలువ తీసినట్టయితే ఇంకొక 2 చెరువులకు నీళ్ళు వచ్చినట్టు అవకాశం ఉంది. దాన్ని కూడా పరిశీలించి అన్ని సాంకేతికమైన అంశాలతో దీన్ని విస్తరించేటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఈ గారికి మరి డి గారికి కోరడం జరిగింది. త్వరలోనే ఆ విస్తరణ పనులు చేపట్టి మరి గ్రామస్తుల కోరికను పూర్తి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ అల్లం మహేందర్, అల్లం రాజేందర్, అల్లం సదయ్య, వార్డు మెంబర్ అల్లం శ్రీనివాస్, కూతురు రాజేందర్, కూతురు కిరణ్, దొంతన ప్రభాకర్, కట్ల మొగిలి, నూనె ఊదలు, నల్ల తిరుపతి రెడ్డి, ప్రదీప్ తదితరులు ఉన్నారు. ఎన్టీపీసీ మిలియం హాల్లో ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలోని కోర్టు కానిస్టేబుల్కు ఒకరోజు కోర్టు మానిటర్ సిస్టమ్ శిక్షణ శిబిరాన్ని పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్, ఐపీఎస్ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి విక్రమ్జిత్ దుగ్గల్ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కోర్టు కానిస్టేబుల్కు ట్యాబ్స్ ఇవ్వడం జరిగిందని, వాటిని ప్రతి ఒక్కరూ చక్కగా సద్వినం చేసుకోవాలని, కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైనదని, కోర్టులో బాధితులకు న్యాయం జరిగే విధంగా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని కమిషనర్ సూచించారు. నేరస్తులకు వారెంట్స్, సమన్స్ సత్వరమే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ సూచించారు. కోర్టు సమాచారం, ప్రాసిక్యూషన్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలియజేయాలని సూచించారు. కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మరియు కేసు ట్రయల్ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క సలహాలు సూచనలు స్వీకరించాలని కోర్టు కానిస్టేబుల్ కమిషనర్ ఆదేశించారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్స్, సమన్స్, సిసిటిఎస్ఎస్లో, సిఎంఎస్ కోర్టు మానిటరింగ్ సిస్టంలో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ టి సుదర్శన్ గౌడ్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏసీపీ గోదావరికని రక్షిత కె మూర్తి, పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్, మంచిర్యాల ఏసీపీ గౌసుబాబా, బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్, ఐటీ సెల్ ఇన్ఛార్జ్ సిఐ భాగ్యలక్ష్మి, ఐటీ కోర్ టీం రాము, రవి, కోర్టు కాన్స్టేబుల్ సిబ్బందులు పాల్గొన్నారు. కొమరంభీం అసిఫాబాద్ జిల్లా చింతమనపల్లి మండలంలోని డబ్బా గ్రామం వెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క దేవాలయం లేకపోవడంతో ఊరు ప్రజలందరూ చందాలు చేసుకొని హనుమాన్ దేవాలయాన్ని తొలిసారిగా నిర్మించుకొని మందు మాంసాహార 41 రోజులు మానికి పూజలు చేసుకుంటున్న తీరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో
డబ్బా పేరుతో ఉన్న ఈ గ్రామం చాలా పురాతనమైనది. పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఒక్క దేవాలయం లేదు. ఎందుకంటే ప్రజల్లో ఐక్యత, సామాజిక దృక్పథం లేకపోవడమే ఇందు కారణం. అక్కడ బడా పెత్తందారుల వ్యవహారం తీరు అనేది ప్రధాన చర్చ. ఈ గ్రామంలోని యువకులందరూ మారుతున్న సామాజిక శ్రోదృష్ట్యా ఒక దేవాలయం నిర్మించుకోవాలన్న ఆలోచనతో యువకులందరూ కలిసి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎవ్వరో ఎక్కడో వెళ్ళవద్దని, మన ఊరి ప్రజలందరితోనే నిర్మించాలనుకుని చందాలు, గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీడీసీలు, వార్డు సభ్యులు, ఇతర కుల ప్రముఖులతో చర్చించి అందరి ఆమోదంతో చందాలు వసూలు చేసి చివరికి అందరి ఆలోచన ప్రకారం ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఈ 40 మంది యువకులు హనుమాన్ మాల ధారణ వేసుకుని 41 రోజులు పూజలు చేసి భజనలు చేస్తూ ఊర్లో ఒక పండుగ వాతావరణం సృష్టించారు. అలాగే ఈ 41 రోజులు గ్రామ ప్రజలందరూ మందు మాంసాహారాలను మాని పూజల్లో పాల్గొనడం విశేషం. ఆదివారం నాడు 41 రోజులు ముగిసినాక ఊరందరూ కలిసి ఆదివారం అన్నదానం చేసుకుని ఘనంగా పూజలు నిర్వహించుకుని పండుగ వాతావరణాన్ని డబ్బా గ్రామంలోనే నెలకొల్పగా, డబ్బా గ్రామంలో జరుగుతున్న ఈ తీరు జిల్లాలోనే ప్రజలను చర్చనీయమైంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యువకులు మాట్లాడుతూ గ్రామంలో సాధించిన తీరును వారు తెలియజేశారు. మా గ్రామంలో తాతల నాటి నుండి కూడా గుడి లేకుండా ఉండే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉండి మాకు సరైన ప్లేస్ కూడా దొరకలేదు. ఎప్పటి నుంచో కడదామన్న ఉద్దేశం ఉండే మాకు ఈ స్థలం ఎద్దు కిష్టయ్య భీమక్క గారు ఇంటి కోసం కొన్న స్థలాన్ని మాకు అప్పగించడం జరిగింది. 2 గుంటల స్థలము మంచిగా ఉన్నదని చెప్పి మేము ఏర్పడి ప్రతి ఇంటికి ఆర్థిక సహాయాన్ని అందించి మా ఓన్లీ మా గ్రామంలోనే డబ్బులు వసూలు చేసుకొని గుడి నిర్మాణం చేసుకున్నాం. 2013లో పునాది వేయడం జరిగింది. ఆర్థిక పరంగా కొన్ని రోజులు సమయం లేట్ అయింది, కానీ మళ్ళీ 1 సంవత్సరం ఆగిన తర్వాత మా సర్పంచ్ గారు ముందుండి, కుమ్మరం రజిత నారాయణ గారు ముందుండి మాకు అన్ని విధాలు సహకరించడం వలన ఆర్థికంగా మేము అన్ని సహకరించి చేసుకొని ఈ గుడి నిర్మాణం 2 సంవత్సరాలు పూర్తిగా, కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి నిర్మాణం చేసుకొని 7వ తారీఖు 2018న విగ్రహ ప్రతిష్ట కావించుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. అంటే మేము రాజకీయాలలో చూస్తాం బ్రహ్మరథం పట్టిన అంత, అంటే కని విని ఎరగని రీతిలో భగవంతునికి బ్రహ్మరథం పట్టిన గొప్పగా ప్రతిష్ట గావించుకోవడం జరిగింది. మళ్ళీ 11వ రోజు కూడా ఘనంగా పూజలు చేయించుకోవడం జరిగింది. 21వ రోజు కూడా చేయించుకోవడం జరిగింది. మా గ్రామంలో మా కమిటీ మాట మీదుగా ఎలాంటి మద్యపానం కానీ మాంసాహారాలు కానీ అన్ని నిషేధంగా ఉండాలని చెప్పడంతో అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఎలాంటి సేవించకుండా నియమ నిబంధనలతో నిష్ఠలతో ఉండి ఈరోజు 41వ రోజు కార్యక్రమాన్ని కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి అన్ని కుల సంఘాల వారిగా కూడా ప్రతి కార్యక్రమం రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. సర్పంచ్ గారు కూడా సొంతగా మొదటి రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని విధాల ఘనంగా చేసుకున్నందుకు మాకు, నేను చైర్మన్గా ఉన్నందుకు వీళ్ళంతా నాకు సపోర్ట్గా, అంటే నాకు సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది భగవంతుని సేవ దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క డబ్బా గ్రామంలో పోయిన మాసం అంటే వైశాఖ మాసము, అంటే మే నెల 5వ తారీఖు రోజున అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమయ్యి 3 రోజులు త్రయాన్విక దీక్షగా 3 రోజులు అత్యంత వైభవోపేతంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగి 7వ తారీఖు రోజున 5, 6 7వ తారీఖు రోజున 3వ రోజున ఉదయం 7 గంటలకి అభయాంజనేయ స్వామివారిని ప్రతిష్ట కావించడం జరిగింది. ఆ తర్వాత అభిషేకం, ఇది అభయాంజనేయ స్వామివారి ప్రతిష్ట అయితే ఏ రోజు చేశామో ఆ రోజును లెక్క పట్టుకొని 11వ రోజు మరియు 21వ రోజు డబ్బా, బారెగుడ పరిసర గ్రామ ప్రాంత భక్తులందరి చేతుల మీదుగా స్వామివారికి పంచామృతాల చేత అభిషేక కార్యక్రమం గావించడం జరిగింది. 11వ రోజు 21వ రోజు 2 రోజులు కూడా ఎంతో అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తిపూర్వకంగా స్వామివారికి అభిషేకాలు చేశారు. ఇదే విధంగా ఈరోజు 41వ రోజు ప్రతిష్ట చేసి 41వ రోజు అంటే గ్రామంలో ప్రతిష్ట ఎప్పుడైతే చేశామో ఆ రోజు నుంచి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అన్యథ ఆహారాలు కానీ అన్యథ వేరే తీర్థాలు కానీ ఏవి కూడా తీసుకోకుండా
చక్కగా పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ 41 రోజులు చక్కగా పాటిస్తూ ఎంత భక్తిపూర్వకంగా ఈరోజు 41 రోజుల దీక్ష పూర్తి అయిన సందర్భంగా 41 రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటల నుంచి నిర్వహించబడతా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉదయము 6 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక నిత్యము చేసేటువంటి ఆంజనేయ స్వామి పూజ, ఆ తర్వాత 8 గంటల నుండి గణపతి పూజ, తర్వాత శుద్ధి పుణ్యాహవాచనము జరుగుతూ ఉంది. ఇప్పటికీ గణపతి పూజ పూర్తయింది, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పురోహితులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపుర పాఠశాల వేద పాఠశాలలో అత్తదూరి బాలశంకర శాస్త్రి గారి దగ్గర శిష్యరికం పొంది 2 సంవత్సరాలు వేద అధ్యాయాలు వేదాలు నేర్చుకుని బయటికి వచ్చి 4-5 సంవత్సరాలు పురోహితం చేసుకుని ఉన్నటువంటి అనుభవజ్ఞులు బ్రహ్మశ్రీ ఓరోజు అఖిల శాస్త్రి గారు, వరంగల్ వాస్తవ్యులు మరియు మంతని వాస్తవ్యులు శ్రీరామోజు సాయితేజ శాస్త్రి గారు మరియు ఈ గ్రామ వాస్తవ్యులైన నేను బ్రహ్మశ్రీ తూముజి తిరుమలాచార్య, నేను కూడా కాళ్ళశ్రీరాంపుర వేద పాఠశాలలో నేర్చుకున్నాను. మేము నేర్చుకుని 3-4 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా గ్రామపురం చేస్తా ఉన్నాను. ఇట్టి 41 సందర్భంగా ఈరోజు నేను ఈ ఊళ్ళో కార్యక్రమాన్ని ఎంతో అత్యంత వైభవంగా చేస్తున్నాను. ఇక ఈ ఆలయానికి నేనే ప్రత్యేక ప్రధాన అర్చకుని, నా తరపున ఈ అయ్యగారిని పిలిపించి పురోహితుని పిలిపించుకొని ఎంతో అత్యంత వైభవంగా చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఈ గుడి హనుమాన్ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో ఏళ్ళ తరబడి మా ఊళ్ళో టెంపుల్ లేక కొన్ని జాగాలు ఇచ్చుడు, మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయక అట్లనే ఆగిపోవడం జరిగింది. కావున మా నాన్న తీసుకున్న సొంత భూమిని 2 గుంటలు దేవునికి విరళంగా ఇచ్చి దాంట్లో హనుమాన్ టెంపుల్ నిర్ణయించడం అయింది. ఈ గుడి కట్టడానికి అందరూ సహకరించి పెద్ద మనుషులు చిన్నలు అందరూ కూడా ఐక్యత ఉండి ఇంతవరకు తీసుకొచ్చింది. గుడి పూర్తి అయినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గబ్బా గ్రామం మాది, మాకు చిరకాలంగా చేయాలంటే మా ఊళ్ళో మా పెద్దలు ఎన్నో రోజుల నుంచి చూపించారు, కానీ గుడి అంటూ మా ఊరికి లేదు. మా గుడి కావడానికి మా గుడి గ్రామ పెద్దలు అందరూ ఎంతో కష్టపడి భక్తాంజనేయ గుడి కట్టుకోవాలని తప్పించి మేము గుడిని 7/5/2018 గుడి భక్తాంజనేయ స్వామిని నెలకొల్పడం జరిగింది. అక్కడి నుంచి 11వ రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. 21వ రోజు 41 ఈ రోజు అనగా 41 రోజు చాలా బ్రహ్మాండంగా ఊరు కుల మత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మా కోరిక ఏంటంటే మా ఊళ్ళో గుడి లేదు, గుడి కావాలని తప్పించుకోలేదు. మా కోరిక నెరవేరింది. నెరవేరినందుకు మా ఊరికి చాలా సంతోషంగా ఉంది. గుడి కావడానికి గుడి కమిటీ సభ్యులు 11 మంది సభ్యులుగా ఏర్పడి వాళ్ళు నిరంతరం కష్టపడి ఈ గుడి నిర్మాణానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు ఈ గుడి నిర్మించి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. దీనికి సపోర్ట్గా ఈ గ్రామ యూత్ కానీ గ్రామస్తులు కానీ చాలా కష్టపడి గుడి నిర్మాణం చేయడం జరిగింది. దీంతో ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం 41వ రోజు చాలా ఘనంగా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఇదిలాపురం గ్రామంలో సోమవారం రోజున గ్రామ మహిళలందరూ బోనాలతో అట్టహాసంగా ఊరేంపుగా వెళ్లి భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్డాయి విగ్రహాల స్థాపనలో పాల్గొని పూజలు చేశారు. ఇదిలాపూర్ గ్రామ సర్పంచ్ అల్లం మహేందర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రముఖులు అల్లం శ్రీనివాస్, వార్డు మెంబర్ అల్లం సదయ్య, అల్లం రాజేందర్, కూతురు రాజేందర్, కూతురు కిరణ్ల సారథ్యంలో గ్రామ ప్రజలు మహిళలు కొత్త దుస్తులు ధరించి పిల్లా పాపలు బంధువులతో కలిసి బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో బుడ్డాయి వద్దకు చేరుకొని బ్రాహ్మణోత్తర మంత్రాలతో పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఒకే చోటకు చేరి పూజల్లో పాల్గొని వీళ్లు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అల్లం మహేందర్ పూజారి మాట్లాడారు. ఈరోజు ఇద్దరు గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బుడ్డాయి ప్రతిష్టాపన జరిగింది. దీనికి అందరూ నా ఊరి ప్రజలందరి సహకారంతో మరి దాతల సహకారంతో చేసుకోవడం జరిగింది. దీనికి నిట్టూరు సతీష్ శర్మ అయ్య గారు, అవధాని గారు 3 రోజులు ప్రత్యేక పూజలు జరిపించి ఈరోజు
బుట్రాయి ప్రతిష్ట భూలక్ష్మి మహాలక్ష్మి బుట్రాయి ప్రతిష్టానం చేయడం జరిగింది. ఈ లక్ష్మీ అమ్మవార్ల ఘటాకాపములు యుద్ధపురం గ్రామ ప్రజలపైన ఉంటాయని దేవుని కోరుకుంటున్నాను. ఎంతో వైభవపేతంగా చాలా మార్మూల ప్రాంతమైనటువంటి గ్రామము యుద్ధపురం గ్రామం. ఇట్లాంటి గ్రామంలో 3 రోజులు భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్డాయి అట్లాగే పోచమ్మ పోతలింగన్న ప్రతిష్టాపన కార్యక్రమం మహావైభవంగా ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మా యొక్క మండలంలో అన్ని గ్రామాల్లో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్డాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో మార్మూల ప్రాంతమైనటువంటి ఈ గ్రామంలో కూడా ప్రజలందరూ ఐక్యవత్యంగా మేము ఏ గ్రామానికి కూడా తీసిపోము, అన్ని గ్రామాలతో పాటు మేము కూడా ఐకమత్యంగా ఉంటామని చెప్పి చాటి చెప్పుతూ ఈ గ్రామంలో మహావైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా గ్రామదేవతలైనటువంటి భూలక్ష్మి మహాలక్ష్మి బుడ్రాయి పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాతనే మా ఇంట్లో శుభకార్యక్రమాలు మా గ్రామంలో శుభకార్యక్రమాలు చేసుకున్నాం. కాబట్టి అది అనవాయితీ కాబట్టి ఆ యొక్క అనవాయితీని మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మా ఇదిలాపురం గ్రామంలో మేము ఎన్నటి నుంచో ఎదురు చూస్తున్న ఈ భూలక్ష్మి విగ్రహ ప్రతిష్టను ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ 60 సంవత్సరాల నుంచి వెనకకే ఉంచుకుంటూ వచ్చింది తప్ప ముందటికి పోయే రోజులు రాలేదు మాకు. మరి ఆ దేవుని సహకారంతోనో మా అందరి ప్రజల సహకారము మా పెద్దల సహకారంతోనే మేమందరము అందరం ఒకటై ఒకతాటి మీద నడుచుకుంటూ మా సతీష్ శర్మ అయ్యగారిని విచారించి మాకు ఏ డేట్లో మంచి రోజులు ఉంటాయి మాకు ఎట్లా మీరు సహకరించి పూజలు చేస్తారని వారిని పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఇట్లా చేసుకుంటే బాగుపడతారని ఆయన సలహా మేరకు మా ప్రజలందరం సరే విభేదాలు ఏదున్నా ఎట్లున్నా మనందరం ఒకటై పోదాం అనుకొని అందరం కలిసి మేము ఈరోజు భూలక్ష్మి ప్రతిష్టాపన చేసుకొని మా ఊరు ప్రజలు మేము మా గ్రామస్తులందరూ సర్వ సంతోషంగా ఉన్నారు కనుక మా అయ్యగారు మాకు దీవనార్తి ఇచ్చి దేవుడు దీవనార్తి ఇచ్చి మాకు పండలు సకాలంలో పండాలని కోరుచు. మంతరిపట్నం కాలేజ్ గ్రౌండ్లో అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ చివరి ఫైనల్ మ్యాచ్లో సిఎస్ఆర్ 11 టీం గెలుపొంది. ప్రథమ బహుమతిని గెలుపొందగా 25,000 నగదు బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బహుమతి ప్రదర్శన కార్యక్రమానికి సిఎస్ఆర్ యువసేన చైర్మన్ చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న యువసేన టీంకు 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతిని పొందిన ఈజీ లెవెల్ మంత్రి టీంకు 10,000 రూపాయల చెక్లను అందజేశారు. చాలా బాగా చెప్పింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. మంత్రిలో ఇంత టాలెంట్ ఉంటే కూడా మనం ముందు పోట్లేమని ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా నేను అదే చెప్తున్నా మీకు, పోయినసారి టీడీలో ఒక మంచి అవకాశం కొంతమంది మిస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మీరు సూపర్ లీగ్స్గా మంచిగా ఆడండి. సూపర్ లీగ్స్ అంటే మన డిస్టిక్ టోర్నమెంట్స్, ఇంట్రా డిస్టిక్ టోర్నమెంటు, పెద్దపల్లి డిస్టిక్ వర్సెస్ తెలంగాణ, పెద్దపల్లి వర్సెస్ మంచిగా ఈ టోర్నమెంట్స్ మీరు ఆడండి, మీరు ప్రదర్శన చేయండి, దాని తర్వాత మిమ్మల్ని ఆడిపించే బాధ్యత నాది. మీరు మాకేం లేదు ఇలా అని నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మీ వెంటనే ఉన్నా కాబట్టి ఇన్ని రోజులు మనకు టాలెంట్ ఉన్నా ముందుకు పోలేదు. ఈ టాలెంట్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ అందరూ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో మంత్రి జెడ్పీటీసీ మూల సరోజన, సిఎస్ఆర్ యువసేన మంత్రి మండలాధ్యక్షులు వీరవేన్ రాజేందర్, ప్రవీణ్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాకర్, మారుతి, సతీష్, పూర్ణచందర్, కనకరత్నం, ప్రదీప్, నందు, మద్దెల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో నిషేధిత BT3 పత్తి విత్తనాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ACP విజయసారథి ఆదేశాల మేరకు సిఐ బుద్ధేశ్వరం ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు జరిపి 174 పత్తి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే సిపి విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశానుసారంగా ఈ టీం సిఐ బుద్ధస్వామి కోటపల్లిలో దాడులు నిర్వహిస్తుండగా గట్టు భీమగౌడ్ ఎలియాస్ తిరుపతి గౌడ్ ఇంట్లో 100 ప్యాకెట్ల BT3 పావని, 74 ప్యాకెట్లు రాజా పేరు గల నిషేధిత పత్తి విత్తనాలు లభించాయని, వీటి విలువ సుమారు 1,74,000 రూపాయలుంటుందన్నారు. నిందితుడు తిరుపతి గౌడ్ సులభ మార్గంలో అధికంగా డబ్బులు సంపాదించుకున్న ఉద్దేశంతో ఈ అక్రమ వ్యాపారం చేస్తుండగా దాడులు చేశారు. దీంతో నిందితుడు పారిపోగా 174 ప్యాకెట్లు విత్తనాలు స్వాధీనం చేసుకుని కోటపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిఐతో పాటుగా
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిక్కిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్కిచికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. రామగుండం నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యే ఆర్టి చైర్మన్ సువాస్ సత్యనారాయణ తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమం నిరాడంబరంగా విజయవంతమైంది. డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆదివారం 12 గంటల నుండి 2 గంటల వరకు ఎమ్మెల్యే కొత్త క్యాంపు కార్యాలయం సమావేశం హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కమిషనర్ శ్రీనివాస్ హాజరైనారు. రామగుండం నియోజకవర్గ పరిధే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా పరిష్కరించుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ కార్యక్రమంలో 21 మంది ఫోన్స్ ద్వారా తమ సమస్యలను, అవసరాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ డైలివర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మనం పెట్టింది రామగుండం ప్రాంతానికి, కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళ పేపర్లు చూసి ఫోన్ చేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ కార్యక్రమం తప్పకుండా డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మీరు ముందు తీసుకురండి. తప్పకుండా మాతో పాటుగా చెప్పండి సార్. ఇప్పుడు ఏం చెప్పండి సార్, ముందు ఎవరైనా కానీ ఫోన్ చేసిన ముందు పేరు చెప్పండి. శ్రీనివాస్, 24 డివిజన్. నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ 9849496154. ఓకే, 6544.
చెప్పండి శ్రీనివాస్ గారు. అట్లా బాగా మడ్డి వస్తుందా, మురుకులు వస్తున్నాయా? ఇప్పుడు ఇప్పటి కూడా వస్తుందా ఇంకా మురుకులు? ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ గోదావరి నుంచి తీసుకుంటున్నాం నీళ్లు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి మనకు. మనం ఇది ఏదంటే మెషిన్ భగీరథ కార్యక్రమంలో మనకు నీళ్లు వస్తున్నాయి. అయితే నీళ్లు మనకు సఫిషియెంట్గా వస్తున్నాయి, ఇప్పుడు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఒకటే మోటార్ రన్ చేస్తున్నాం మనకు, మనకు వచ్చిన నీళ్ళ కంటే 200 నీళ్ళు వస్తున్నాయి మనకు. అయితే ఏమైందంటే ఏ కొత్త స్కీమ్ వచ్చినా ఆ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు పైపుల్లో కన్స్ట్రక్షన్ అప్పుడు పైపుల్లో పైన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కలిసి వస్తుంది. కానీ ఒక రోజు 2 రోజులు పోవాలి, లేకుంటే మాక్సిమం వారం పోవాలి. కానీ ఇప్పుడు 15 రోజులైనా వస్తుందంటే అసలు ఎందుకు వస్తుందని అందరూ ఇంజనీర్ చెప్తున్నాను నేను. 1 మంత్ నుంచి రాకూడదు, ఎందుకంటే ఇప్పుడు మెషిన్ భగీరథలో మన దగ్గరికి రామగుండలో ఫస్ట్ ఆ రామగుండ గుట్ట మీదకి వస్తాయి నీళ్ళు. ఆ రామగుండ గుట్ట మీద ఒక ట్యాంక్ కట్టించాం, ఆ ట్యాంక్ లో పడ్డ నీళ్లు గ్రావిటీ ద్వారా అన్ని ట్యాంకులకు పోతుంది. అది ఈ లైన్లు ఇంత ముందు మధ్యలో పంపింగ్ ఉండే, అవి కొద్ది రోజులు అది నడిపిన తర్వాత పంపింగ్ మార్చి డైరెక్ట్ చేస్తాం. ఇప్పుడు అంతటి గ్రావిటీలో పోతాయి, ఎక్కడ ఒక మనం పంపింగ్ కోసం ఒక యూనిట్ కూడా కరెంట్ ఖర్చు పెట్టాల్సి అవసరం లేదు. అయితే దీంట్లో ఇన్ని రోజులు మట్టి రాకూడదు, ఇప్పుడు మరి ఎందుకు మట్టి వస్తుంది అనేది ఇంకా మాకు ఒక అనివార్య ప్రశ్న ఉన్నది. ఎందుకంటే అవి లీక్ కూడా బయట నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు దాంట్లో. తప్పకుండా మళ్ళీ స్టడీ చేస్తే అవసరం పడితే లైన్ అంతా నేను కలిసిపోతా. మంజిన కూడా చెప్పినా డబ్బాని ఇంతవరకు రాలేదు, ఏది అసలు ఎక్కడ ఫాల్ట్ ఉందని పట్టుకోలేకపోతున్నాం. తప్పకుండా పట్టుకొని మీకు స్వచ్ఛమైన నూనె వచ్చినట్టుగా పూర్తిగా ప్రయత్నిస్తాం. తప్పకుండా ఇంకేమైనా ఉన్నాయా? తప్పకుండా చేస్తున్నాయి. తర్వాత చాలా కొద్ది రోజుల్లో 24 గంటలు కూడా చేయబోతున్నాం. అదే అదే అట్లనే కొద్ది రోజులు 24 గంటలు చేయబోతున్నాం మొత్తం. వెంటనే చాలా కొద్ది రోజులు 89 కాలింగ్ చేస్తాం. ఆ తర్వాత మన దగ్గర స్టేషన్ ఏరియా కానీ కొత్త పైప్ లైన్లు ఉన్నాయి, అవి చేయడానికి అనివే ఉన్నాయి కనుక తొందరగా చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క ట్యాంక్ కింద చేసుకుంటూ 5-6 నెలల్లో మొత్తానికి మొత్తం 102% రామగుండలో 24 గంటల మంచినీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం ఉన్నాను. అందుకని మీకు మంచినీళ్ళు వస్తాయి, 24 గంటలు వచ్చే ప్రయత్నం చేస్తాం. పారిశుద్ధ్యం మీదనా బాగా అయితే లేదా? మీ దగ్గర ఏదైనా ఒక స్పెసిఫిక్ స్పాట్ ఉందా ఇక్కడ చాలా గలీజ్ ఉందని? ఎక్కడది? ఎక్కడ ఎక్కడ శిశు మందిర్? ఇరవై 24 డీజిల్ శిశు మందిర్ ముందు బాగా చెత్త నేనే వచ్చి చూస్తా శ్రీనివాస్ గారు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుతాను. థ్యాంక్ యూ. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారి సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి టీం మందమరి మండల శివారులో అక్రమంగా నిర్వహించిన 2 క్వింటాల్ 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా 35 కిలోల లూజ్ నకిలీ పత్తి విత్తనాలు 450 ప్యాకెట్లు దొరికాయి. ఇందులో ఒక్కొక్క ప్యాకెట్లో 450 గ్రాముల రెయిన్బో మరియు అరుణోదయ పేరుతో ఉన్న ప్యాకెట్ దొరికాయి. వీటి విలువ సుమారు 520,000 వరకు ఉంటుంది. వివరాల్లోకి వెళితే మందమరి మండలంకు చెందిన కెఎస్కే జానీ అంజనేయులు ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తూ సులభ మార్గంలో డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుండి నిషేధిత బీటీ2 విత్తనాలు ఈ ప్రాంతాలకు సరఫరా చేయించుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకోవాలనే ప్రణాళికతో ఉండగా పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఈ నకిలీ విత్తనాలు దొరికాయి. దీంతో ఈ ప్రాంత పత్తి రైతులకు ఈ టాస్క్ ఫోర్స్ టీం ఎంతో మేలు చేసిందని పలువురు అంటున్నారు. ఈ దాడిలో సిఐ స్వామితో పాటు ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, ఓంకార్, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్లు, చరణ్లు పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో రూపిరెడ్డి గ్రామంలో కొప్పుల క్రాస్ వద్ద గల రహదారిపై 2 లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 2 లారీలు పూర్తిగా నుజ్జునుజైనవి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొప్పుల క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్ మరో లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పరకాల నుండి భూపాల్పల్లి వస్తున్న సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కంటైనర్ లారీలు అతివేగంగా అజాగ్రత్తగా రావడం, కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఎవరు వచ్చినా డైరెక్ట్ స్వర్గాన్ని టికెట్ తీసుకునేవాల్సిందే అంటూ
ఈ కంటైనర్ల వల్ల 90% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏ ఒక్కరు కూడా వీటిని పట్టించుకోవడం లేదని, వీటిని క్రమబద్ధీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని శ్రేయోభిలాషులు ఆ ఏరియా ప్రజలు అంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన 10 సంవత్సరాల స్పందన శనివారం మధ్యాహ్నం ఇంటి నుండి కనిపించకపోగా తీర ఆదివారం కుందనపల్లి గ్రామంలో శవమే కనిపించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. ఏఎస్పీ దక్షిణమూర్తి కథన ప్రకారం సోన్ మండలానికి చెందిన 15 బాలిక స్పందన సోన్ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. శనివారం మధ్యాహ్నం నుండి స్పందన కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు సోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదృశ్య కేసుగా నమోదు చేసుకున్నారు. వీరు బాలిక కోసం వెతుకుతుండగా కూచన్నపల్లి గ్రామ శివారులో స్పందన మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు ఆరా తీయగా బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. తీరా దర్యాప్తులో ఈ గ్రామానికి చెందిన 27 సంవత్సరాల తోకల ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ దక్షిణమూర్తిని నిందితుడు తోకల ప్రవీణ్ సంఘటన స్థలానికి తీసుకురావాలని స్పందన బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి హత్య పట్ల బంధువులు బోర్న విలిపిస్తున్న తీరు అందరినీ కట్టుదడి పెట్టింది. కాగా ఈ దారుణ అత్యాచారాలు హత్యలు శాశ్వతంగా పోవాలంటే ఇతర దేశాల్లో నిందితులకు వెంటనే శిక్షించే విధంగా పలువురు ఇక్కడ కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాళశాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బుడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ స్థాపనలో భాగంగా ఊరిలోని మహిళలు బోనాలు ఎత్తుకొని ఘనంగా సంబరంగా వేడుకలు జరుపుకున్నారు. పేడపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన బొడ్రాయి పోచమ్మ విగ్రహ స్థాపనకు వేద బ్రాహ్మణులతో ఎంపీపీ సారయ్య గౌడ్, సర్పంచ్ రాజకుమారయ్య, ఎంపీటీసీ రామచంద్రయ్య ఇతర ప్రముఖుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఊరంతా తమ కుటుంబాలతో బంధువులతో ఆనందోత్సవాల మధ్య బోనాలు తీసుకొస్తూ మహిళలు బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చి పూజల్లో పాల్గొని పండుగ వాతావరణంలో ఆదివారం రాత్రంతా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిండి మండలం కలవచల గ్రామంలో మిషన్ భగీరథ పనులకు గ్రామ ఉద్యోగాలను మిషన్ భగీరథ హెడ్ క్వార్టర్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలను సంబంధిత అధికారి ఆర్ సంతకుమార్ నిర్వహించి వివరాలు తెలిపారు. పంపు హౌజుల వద్ద ఆపరేషన్ చేసుకుంట కొరకు అర్హులైన వారితో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 300 మంది నియమించామని, ఈ ఇంటర్వ్యూల ద్వారా మరో 50 మందికి అవకాశం కల్పించే ఆలోచన ఉన్నామంటూ మాట్లాడారు. ఎవరైతే మన కంపోజల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు మహాస్పత్రికి మిషన్ పెట్టారు కదా, సో దీనికోసం అని చెప్పి ఇంటికి తాగులేలు ఇస్తున్నాం కదా, ఆ తాగులేలు పంపింగ్ చేస్తాను కంపోజల్స్ కట్టినా, సో ఆ క్లియర్ వాటర్ కంపోజల్ దగ్గర ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆపరేటర్స్ తీసుకుంటున్నాం, ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఫిల్టర్స్, బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు దగ్గర 300 మందికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా కూడా ఈరోజు తగ్గ ఒక 200 మంది ఇంటర్వ్యూ హాజరయ్యారు, వారిలో కూడా వీలైనంత వరకు ఒక 50 పోస్టులు ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోని అబ్బాపూర్లో అంబేద్కర్ విగ్రహ శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజు, అతని భార్య పిల్లలను వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ సంఘాల నాయకులు మామిడిపల్లి బాపయ్య, కల్లెపల్లి అశోక్, మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి, బొంకూరు కైలాసం, చాట్ల ఆశీర్వాది, ఎం శ్రావణ్, చిలకమ్మ, స్వరూప, నిర్మల, నరేష్,
అంజయ్యలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ శిలాఫలకాన్ని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టిన నల్లాల కనకరాజు అతని భార్య బిడ్డలపై వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు, కేవీపీఎస్ నాయకులు కళ్లకు నల్ల గుంతలు కట్టుకుని పెద్దపల్లి బస్టేషన్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనే ఒక ఉద్దేశంతో శిలాఫలకాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు, పగలగొట్టారు. ఆయనను ఇప్పటివరకు ఎలా ప్రభుత్వం ఎలాంటి శిక్ష చర్యలు శిక్షలు కానీ చర్యలు కానీ తీసుకోలేదు. ఆయనను వెంటనే శిక్షించి ఆయనపైన చర్య చట్టరీత ఆయనపైన కానీ వాళ్ళ కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలు అందరూ అన్ని సంఘాల ఆధ్వర్యంలో దీన్ని ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఊరు గ్రామంలో అంబేద్కర్ ఆవిష్కరణ కోసం వెళ్ళిన మా అందరినీ కూడా ఒక సర్పంచ్ అని కూడా చూడకుండా, మహిళా సర్పంచ్పై చేయి చేసుకోవడం కాకుండా ఆమె ప్రాణాపాయ స్థితి తప్పించుకోవడం కూడా పరుగులు తీయడం జరిగింది. ఆ రోజు ఎంతమంది సమక్షంలో కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇద్దరు కొడుకులు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య కనకరాజు అందరూ కూడా వచ్చి శిలాఫలకం ధ్వంసం చేయడం జరిగింది. మేము వెంటనే స్థానిక ఎస్ఐ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా తనపై చర్య తీసుకోవడం లేదు, తనని అరెస్టే చేయడం లేదు. కనుక మనకు ఒక దళిత సంఘాలకు ఒక నాయకుడు, ఒక దేవుడు అయిన అంబేద్కర్ను అవమానించిన విధంగా తను మాత్రం నేను అంబేద్కర్ వారసుని, నేను ఒక దళిత కులని, నేను ఒక దళిత రత్నం అని చెప్పుకోవడం కాదు, చేతల్లో మాత్రం తప్పు చేసింది కాబట్టి ఆ తప్పు చేసిన వ్యక్తిని వెంటనే ఆయన్ని శిక్షించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము ఎంతకైనా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ యొక్క జిల్లా అధ్యక్షురాలుగా రామలక్ష్మి గారు మేము ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. ఆరో నెల 11 తారీఖు నాడు అబ్బాపూర్లో అంబేద్కర్ శిలా ఫలకాలు పగలగొట్టినటువంటి నల్లాల కనకరాజును వెంటనే అరెస్టు చేయాలి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలి. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఆడు పేరు లేదన్న ఇది ఒక మాటతోటి వ్యక్తిగత కక్షలతో చేయడం సరియైంది కాదు. అంబేద్కర్ గురించి తెలిసి కూడా అక్కడ చేసిందంటే దుర్మార్గుడు అని వెంటనే అరెస్ట్ చేయాలని. ఫాదర్స్ డే సందర్భంగా గోదావరికంలోని అమ్మ పరివార అనాథ పిల్లల ఆశ్రమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు అంద సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర గొప్పదని, పిల్లల గురించి ఎప్పుడు తపన పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ గొప్ప పాత్రను పోషిస్తాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అన్ని తానై పోషణ, పిల్లల బాగోగులు చూస్తున్న ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజును ఘనంగా సన్మానించారు. ఫాదర్స్ డేను పురస్కరించుకొని స్థానిక జిఎం కాలనీలో ఉన్నటువంటి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో అనాథ పిల్లల మధ్య వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి మాతృ దినోత్సవాన్ని మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. అమ్మ పాత్ర ఎంత ఉంటుందో తండ్రి పాత్ర కూడా సమానమైనటువంటి యొక్క బాధ్యతను పోషిస్తూ మరి పిల్లల యొక్క పోషణను, కుటుంబాన్ని, భారాన్ని మోస్తూ వారందరికీ కూడా ఒక దిక్చూచిలాగా అయ్యి బ్రతుకు తెరువు కోసం తపన పడేటువంటి మరి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి తండ్రి. మరి తల్లి బాధను మనకు వ్యక్తపరుస్తూ తను కొడుకులకు కానీ బిడ్డలకు కానీ ఏ సమస్య వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు తల్లి. అదేవిధంగా మరి ఇంకా బాధను ఎదుట కనబడకుండా లోపల దిగమింగుకొని మరి పిల్లల యొక్క భారాన్ని మోస్తూ ముందుకెళ్ళేటువంటి వారు నాన్న. మరి ఇటువంటి యొక్క పోషణను, వారి యొక్క భారాన్ని డెవలప్ కావాలి అని చెప్పి తపన పడుతూ మరి ఎల్లప్పుడూ కూడా ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి యొక్క తండ్రి మరి వారి పాత్ర అమోఘమైనటువంటిది. మరి ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నాగరాజు గారు కొన్ని సంవత్సరాల నుంచి మరి వీరికి తండ్రి లేనటువంటి యొక్క లోటును తీరుస్తూ వారికి అన్ని తానై వారికి బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, చదువు కావచ్చు, అన్నింటినీ కూడా వారికి పోషణను చూస్తూ మరి ఒక మంచి సంస్థను నెలకొల్పి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ఈరోజు మరి జాగృతి ఆధ్వర్యంలో సన్మానించడం కూడా జరిగింది. ఇక ముందు వారు ఇంకా అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలతోటి ఇంకా చాలామంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను జాగృతి పక్షాన కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు నాగండ్ల రవికుమార్, సాయికృష్ణ, తోట హరీష్ గౌడ్, రబ్బాని, శ్రావణ్, కనకయ్య, సకినల ప్రదీప్, వెంకట్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి.
రామగుండం కమిషనరేట్ లో రోడ్డు ప్రమాదం తగ్గించడానికి వాల్ పోస్టర్ విడుదల చేసిన సిపి విక్రమ్జిత్ దుగ్గల్, ఆర్టీసీ బస్ స్టేషన్ లో బస్ స్టాప్లలో స్టిక్కర్లు అంటించిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ సే రమేష్ బాబు. శ్రీరాంపూర్ మండలం ఇదిలాపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామ చెరువు మరమ్మతులను మంజూరు చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కోర్టు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఒక్కరోజు శిక్షణ శిబిరం. కొమరంభీం జిల్లా డబ్బా గ్రామంలో 50 ఏళ్ళ అనంతరం వెలిసిన ఏకైక ఆంజనేయ స్వామి దేవాలయం. డబ్బా ఊరంతా 41 రోజులు మందు మాంసాహారాలు మరిచి పూజలు చేసిన ప్రజలు, 40 మంది యువకులు 41 రోజులు హనుమాన్ మాల ధారణ వేసి పూజలు చేశారు. ఇదిలాపూర్ గ్రామంలో ఘనంగా భూలక్ష్మి మహాలక్ష్మి విగ్రహాల ప్రతిష్టాపన, బుడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న ఇదిలాపూర్ గ్రామస్తులు. మంతని కాలేజ్ గ్రౌండ్ లో ముగిసిన అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్, మొదటి బహుమతిని కైసం చేసుకున్న సునీలన్న యువసేన టీం. 74,000 నిశ్చయిత BT3 పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది. డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో 21 సమస్యల పరిష్కారం, తొలిసారి డయల్వర్ ఎమ్మెల్యే విజయవంతం, ఎమ్మెల్యేతో కమిషనర్ శ్రీనివాస్ కలిసి సమాధానాలు. మందమరి మండల పరిధిలో 2.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రేగొండ మండలం రహదారిపై లారీలు ఢీకొని ఒకరు మృతి. కూచన్పల్లి గ్రామ శివారులో బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన తోకల ప్రవీణ్. కాలశ్రీరాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బుడ్రాయి బోనాలు, ఊరంతా బుడ్రాయి పోచమ్మ వద్ద సంబరాలు. రామగిరి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులకు ఇంటర్వ్యూలు. అంబేద్కర్ విగ్రహ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మ పరివార ఆశ్రమంలో ఫాదర్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.